యాసంగి వరి ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర ప్రభుత్వంతో తాడుపేడు తెలుసుకోవడానికి ముందుకు వచ్చిన అధికార టీఆర్ఎస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే కాంగ్రెస్ పార్టీ మద్దతు తెలపాలని ముస్తాబాద్ మండల టీఆర్ఎస్ అధ్యక్షులు బొంపల్లి సురేంద్రరావు అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలలో ప్రతిపక్ష పార్టీగా ఉన్న కాంగ్రెస్ వరి ధాన్యంపై జరుగుతున్న పోరాటానికి ఎందుకు మద్దతు తెలపడం లేదని సురేంద్రరావు ప్రశ్నించారు. ముస్తాబాద్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు విషయంలో టీఆర్ఎస్ పార్టీని విమర్శించడం సిగ్గుచేటని పేర్కొన్నారు. రైతుల పట్ల ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా బీజేపీ కాంగ్రెస్ పార్టీలు టీఆర్ఎస్ చేసే కార్యక్రమాలకు మద్దతు తెలపాలని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుల నిర్పేదల పక్షపాతి అని, రైతు బంధు రైతు బీమా ఉచిత కరెంటు పథకాలతో రైతు బాంధవుడిగా మారాడని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ముస్తాబాద్ పట్టణ టీఆర్ఎస్ అధ్యక్షుడు నరసింహారెడ్డి, గూడూరు భరత్, వెంకటస్వామి, మల్లేశం, దేవేందర్, సతీష్ కార్యకర్తలు ఉన్నారు. ప్రెస్ మీట్ టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది. విషయం ఏమిటంటే, నిన్న కాంగ్రెస్ వారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క దిష్టిబొమ్మ కాలబెట్టిండు. మరి అట్లాగే బీజేపీ వాళ్ళు ఒక స్టాండ్తో మరి నిధులలోకి వచ్చి ధరలు తగ్గించాలనేటువంటి నేపథ్యంలో వాళ్ళు ఒక స్టాండ్ తీసుకున్నారు. దీన్ని మేము టీఆర్ఎస్ ముఖ్యమంత్రి గారు ఆకాంక్ష ఒక్కటే, రైతును రాజు చేయాలి. వారు అదే కాన్సెప్ట్లో వెళ్తున్నారు. తప్పకుండా రైతులారా మీరు గమనించండి, ఇది బీజేపీ ప్రభుత్వం చేసే కుట్ర తప్ప కేసీఆర్ గారికి రైతుల మీద ప్రేమ లేదు అని అనడం మాత్రం కరెక్ట్ కాదు. 100% రైతుల మీద ప్రేమ ఉంది. కాబట్టి రాష్ట్ర క్యాబినెట్ సాక్షాత్ ముఖ్యమంత్రితో సహా లెజిస్లేటివ్ పార్లమెంట్ ఎవ్రీథింగ్ టోటల్ ప్రజాప్రతినిధులు కలిసి మరి మొన్న ఇందిరాకపోయేటువంటి దృఢ సంకల్పంతో ఉన్నటువంటి పార్టీ టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మన గౌరవ మంత్రి వారులు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. జై కేసీఆర్, జై కేటీఆర్, జై తెలంగాణ.